मंच लक्ष्य तो लेते मंच व्यापार लेते इंकेदना पनी मुहूर्त चूस चाल मंदिर नमका उन्नवा నమ్మకాల లేకపోయినా చూస్తారు ఎందుకంటే ఏమోలే రాకెట్ లాంచ్ మన శాటిలైట్లకే పూజలు చేసి పంపిస్తున్న దేశం మనది అలాంటి ఒక భావజాలంతో ఉన్న దేశం కాబట్టి చేస్తారు అందులో మళ్ళీ కేసీఆర్ గారికి ఇంకా ఎక్కువ కాస్త నమ్మకాలు వాస్తు గాని ఈ ముహూర్తాలు యాగాలు ఇటువంటివేనే ఎక్కువ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు నిన్న కూడా ఢిల్లీలో యాగం చేశారు ఆయన ఆ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా అయితే ఏ క్షణాన భారత రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టాలి టిఆర్ఎస్ ని కాస్త మార్చి బిఆర్ఎస్ గా మార్చాలి అనే ఆలోచన చేశారో ఆ ఆలోచన వచ్చిన క్షణమే అంటే ఇప్పుడు ముహూర్తాల సంగతి కాదు ఆలోచన వచ్చిన క్షణంలో ఆ ముహూర్తం బలం బాలేదా ఒక చెడు ముహూర్తంలోకైనా ఆయనకి ఆలోచన వచ్చిందా అనే చర్చ మొదలైంది ఇప్పుడు ఎందుకంటే కరెక్ట్ గా అప్పటి నుంచి సుమారుగా ఆ టైం నుంచి ఆయన జాతీయ పార్టీ బిఆర్ఎస్ ఇట్లాంటి ఆలోచన మొదలైనప్పటి నుంచే మెల్లమెల్లగా కేసుల పరంపర కూడా మొదలైంది కేసుల్లో వాళ్ళ పేర్లు రావడం కొంతమంది నాయకుల పేర్లు స్వయంగా కవిత గారి పేర్లు రావడం లేకపోతే ఇటు బీజేపీ వాళ్ళు మాట్లాడితే సీటికి మాటికి నిన్ను జైలుకు పంపిస్తాం నిన్ను జైలుకు పంపిస్తాం అని చెప్పి బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారిని డైరెక్ట్ అటాక్ చేయడం ఇదంతా ఒక 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 స్ట్రెస్ లాగా తయారైంది కేసీఆర్ గారికి సరే ఇనిషియల్ గా రాజకీయాల్లో కామనే కదా ఇవి ఇలాంటివి అని అనుకున్నారేమో తెలియదు కానీ తీరా రోజులు గడుస్తున్న కొద్దీ ఇవాల్టికి చూస్తే ఈ రోజుకి జరిగిన పరిణామాలు చూస్తే ఒక రాజకీయ నాయకుడిగా పరిణతి చెందిన నాయకుడిగా ఆయన అంత తొందరగా బయటపడకపోవచ్చు కానీ ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి ఎంత ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి అంటే మొన్నటికి మొన్న ఫామ్ హౌస్ లో ఓ ముగ్గురు దళారులు వచ్చి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోతున్నారనే ఒక ఆ కేసు ఇంకా ఎటు తేలక ముందే ఆ దానివల్ల టీఆర్ఎస్కి లేదా మారిగా బీఆర్ఎస్గా మారిన తన పార్టీకి ఒక లాభం జరుగుతుంది అని అనుకుంటే అందులో ఉన్న రోహిత్ రెడ్డికి వాళ్ళ ఈడీ నోటీస్ ఇచ్చింది డ్రగ్స్ కేసు ఆ మధ్య బెంగళూరులో ఏదో పార్టీ జరిగిందని ఆ పార్టీకి ఈయన వెళ్ళాడని 4 కోట్ల రూపాయలు ఏదో జరిగిందని సంథింగ్ ఆయనకి నోటీస్ ఇచ్చారు ఆయనతో పాటు తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నోటీస్ ఇచ్చారు ఈ రకుల్ ప్రీత్ సింగ్ గతంలో ఒక హిందీ హీరో మరణ ఆత్మహత్యకు సంబంధించిన దాంట్లో కూడా ఆమె పేరు వచ్చింది ఆమెకు నోటీసులు వచ్చాయి అది తెలిసిందే కదా అది నెపోటిజం ఇష్యూలో సో ఈ ఓవరాల్గా ఇలాంటి కేసులు రావడం మళ్ళీ మరోవైపు లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ మెల్లమెల్లగా బయటికి అనడం లేదు కానీ చాలామంది చెప్పట్లేదు టిఆర్ఎస్ నేతలు కానీ లేకపోతే వీళ్ళు కానీ చెప్పడం లేదు కానీ ఉచ్చు బిగుసుకుంటోంది అనేది చాలా పై స్థాయిలో జరుగుతున్న చర్చ ఢిల్లీ స్థాయిలో కానీ సిబిఐ స్థాయిలో కానీ ఈడీ స్థాయిలో కానీ మొన్న సిబిఐ అధికారులు వచ్చి కవిత గారిని ఆవిడిచ్చిన డేట్స్ ప్రకారం వచ్చి ఎంక్వైరీ ఇంట్రాగేట్ విచారణ చేసి వెళ్ళారు లేదా వివరాలు తీసుకుని వెళ్ళారు వాళ్ళ భాషలో చెప్పాలంటే కానీ ఒకటి చెప్తున్నది ఏంటి అంటే వచ్చింది సిబిఐ అయినా కూడా ఆ వచ్చిన 11 మంది వచ్చారు అందులో కొందరు ఈడీ వాళ్ళు కూడా ఉన్నారు సిబిఐ ముసుగులో వచ్చారు అనే చర్చ కూడా ఉంది ఎందుకంటే కవిత గారి పేరు చాలా బలంగా ఉంది అనేది ఈ దర్యాప్తు సంస్థలు నిర్ధారించే పరిస్థితికి వచ్చాయి ఓవరాల్గా నాట్ అఫీషియల్లీ ఇంకా అఫీషియల్గా జరిగింది ఏదైనా ఉంది అని అంటే ఆ నోటీస్ ఇవ్వడం మాత్రమే జరిగింది ఇప్పటివరకు ఇక నెక్స్ట్ మళ్ళీ నోటీస్ ఇస్తాం 41 ఏనో లేకపోతే 61 ఏనో సంథింగ్ ఏదో నోటీస్ ఇచ్చి ఈసారి అక్కడికే రావాలని ఏదో చెప్పలేరని చెప్తున్నారు సో మొత్తం మీద సిబిఐ నిన్న చార్జ్ షీట్ వేసింది ఈ చార్జ్ షీట్లో 7 నిందితుల్ని పేర్కొంది అయితే ఆ 7 పేర్లు ఎఫ్ఐఆర్లో ఎవరి అనేది చెప్పకపోయినా కూడా ఎఫ్ఐఆర్లో 7 పేర్లతో చార్జ్ షీట్ వేసింది చేస్తూ కోర్టుకి ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్లో ఉన్నవారితో పాటు ఎఫ్ఐఆర్లో లేని మరికొందరి మీద కూడా దర్యాప్తు జరుగుతోంది అని చెప్పింది అంటే ఆల్రెడీ దర్యాప్తు మొదలైంది ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా దర్యాప్తు మొదలైన వారిలో కవిత గారు కూడా ఉన్నారు తెలిసింది దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఈ సిచ్యువేషన్లో ఇటు కవిత గారికి సంబంధించిన లిక్కర్ స్కామ్ కేసు అలాగే ఆ కుటుంబానికి దగ్గరో బంధువో లేకపోతే ఎలాగని కానీ
అభిషేక్ బోయినపల్లి అనే ఇంకొక చార్టెడ్ అకౌంటెంట్ మరి ఆయన ఎవరో వ్యాపార భాగస్వామి తెలియదు. ఇంకొక బుచ్చిబాబు అనే చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటరు. ఇలా మొత్తంగా చూస్తే ఒక్కొక్కరు అందులోకి ఆ రొంపిలోకి రొంపిలోకి వెళుతున్నారు, లాగబడుతున్నారని నేను ఎందుకు అనాలే, కానీ రొంపిలోకి అయితే కూరుకుపోతున్నారు. అటు చూస్తే అది, ఇటు చూస్తే డ్రగ్స్ స్కామ్, డ్రగ్స్ కేస్. డ్రగ్స్ కేసు అంటే ఇక చిన్నది కాదు, అది చాలా పెద్దది. ఒక రోహిత్ రెడ్డి కాదు, ఇంకా ముగ్గురు ఎంఏ ఇక్కడ ఇంకా అంత. దీనికంటే ఇదేంటంటే 8 రోజుల క్రితమే బండి సంజయ్ గారు పాదయాత్రలో చెప్పేశారు ఏమని, త్వరలో డ్రగ్స్ కేసు తీస్తాం, బెంగళూరు డ్రగ్స్ కేసు బయటికి తీస్తామని ఆయన వేశాడు. ఆయన అన్న 8 రోజులకి ఇవాళ డ్రగ్స్ కేసు బయటకు వచ్చింది. మళ్ళీ ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఆయన ఒక మాట ముందే వేస్తాడు, ఇవాళ ఒక్క రోహిత్ రెడ్డి కాదు ఇంకో 4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అని. అది ఎట్లా, ఇవి ముందు బీజేపీకి ఎలా తెలుస్తున్నాయి అనేది టీఆర్ఎస్ వేస్తున్న, సారీ బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్న. అది చేస్తే గీస్తే ఈడీయో సిబిఐయో ఇంకొకటో చేయాలి, మీరెట్లా ముందు చెప్తున్నారు భయ అనేది వీళ్ళ ప్రశ్న. వాళ్ళు సహజం, అధికార పార్టీలు కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమైనా చేసేది ఉంటే టీఆర్ఎస్కి తెలుస్తాయి, అక్కడ కేంద్రం సిబిఐ ఏమైనా చేసేది ఉంటే బీఆర్ఎస్కి తెలుస్తాయి. మధ్యలో పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రజలే, అంతకు మించి ఏమీ కనిపించట్లా. సో ఓవరాల్గా ఈ కేసులు ఎక్కడ దాకా వెళుతున్నాయి, కేసీఆర్ గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది, వ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్ గారు ఈ పద్మ వ్యూహం నుంచి తన కుటుంబాన్ని, తనను, తన పార్టీని ఎలా బయట వేసుకోగలరు, కవిత గారి పరిస్థితి ఏంటి, చాలామంది అంటే చెప్పడానికి కొంత బాధగా ఉండొచ్చు, లేకపోతే చెప్పడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, వినడానికి వారికి కూడా లేకపోతే వారి అభిమానులకు కూడా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ కనిమూలి తరహాలో జైలు తప్పదనే చర్చ కూడా చాలా గట్టిగా బలంగా సాగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నాయకులు, అధికార ప్రతినిధి మన్